ఏటు అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో బుక్షమనే వ్యక్తి అధ్యక్షులో ఈయన వీళ్ళ నాయన A6 A7 ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి తడి పారి చేసిన మా జిల్లాకెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించాడు. పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాలరెడ్డి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంక్లో 180,000 రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దా అధ్యక్ష. ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక వెళ్ళి మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఈయన కేసులు చెప్తే తప్ప ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష. అందుకనే జగదీశ్ రెడ్డి గారు మీరు మీ చరిత్ర చెప్పాలంటే మీ ఒక చరిత్ర కాదు, ఆయన అంటే ఉద్యమం చేశాడు. సార్ ఒక నిమిషం, మీరు ఎందుకే భయపడుతున్నారు అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు? ఆయన చరిత్ర చెప్తే భయపడతారు సార్? ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట. దొంగదనాలు కిరాయి ఎత్తలు దొంగదనాలు తప్ప రెడ్డి గారు మీరు వెళ్ళండి ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి, మీరు వెళ్ళండి డాక్టర్ సాబ్ మీరు వెళ్ళండి. 50 కోట్లకు అమ్ముకున్నాడు పిసిసి ప్రెసిడెంట్ అని చెప్పారు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకున్నాడు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్. జగదీశ్వర్ రెడ్డి గారు దయచేసి అధ్యక్ష జగదీశ్వర రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డ్ నుంచి తీసేయాలి మీరు దయచేసి. లేదు నేను కట్టుబడినా సార్, ఒక్కటే నిమిషం నేను చెప్తున్నా. లేదు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లిక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగిన్నా దీమే నిలబడాలి అధ్యక్ష, దీమే నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగాళ్ళ మాటల్ని.